హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మహేశ్వర రిలేటివ్స్ ఈరోజు నేను ఒక డిఫరెంట్ ప్యాటర్న్ హౌస్ అండి అంటే ఒక వెంచర్లో సేమ్ ప్యాటర్న్ హౌజెస్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కట్టడం అనేది జరిగింది ఈ హౌజెస్ని మీ ముందులోకి తీసుకొచ్చానండి సో వీడియోని పూర్తిగా చూడండి అంతా ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను సో చూస్తున్నారు కదా టెర్రస్ వ్యూ కానీ నియర్ బై వ్యూ కానీ ఎలా ఉందో సో ఇది వచ్చేసి డూప్లెక్స్ ప్యాటర్న్లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి సో ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ అంతా అయిపోయిందండి సో జస్ట్ మీ బేసిక్ వర్క్ అనేది పెండింగ్ ఉంది మోస్ట్లీ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో అదంతా కంప్లీట్ చేసే హౌస్ అనేది హ్యాండ్ ఓవర్ అనేది చేయడం జరుగుతుందండి సో చూస్తున్నారు కదా బెడ్రూమ్స్ అనేవి ఎంత స్పేషియస్గా కట్టారో ఒక మంచి విల్లా ప్యాటర్న్ లుక్ వచ్చేలాగా డూప్లెక్స్ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి మంచి రిచ్ లుక్ వచ్చేలాగా సో మీరు వా వాష్రూమ్స్ చూసిన బెడ్రూమ్స్ చూసిన టైల్ కానివ్వండి ఆ ఫినిషింగ్స్ కానివ్వండి చాలా చాలా అందంగా కన్స్ట్రక్ట్ చేశానండి రూమ్స్ అయితే ఎస్పెషలీ రూమ్స్ అండి ప్రతి ఒక్క రూమ్ చాలా స్పేషియస్గా కట్టారు సో చూస్తున్నారు కదా విండోస్ కూడా రెగ్యులర్ ప్యాటర్న్ విండోస్ కాకుండా ఒక మంచి రిచ్ లుక్ వచ్చేలాగా హౌజెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేశారండి సో చూస్తున్నారు కదా అన్ని వెస్ట్రన్ ప్యాటర్న్ వాష్రూమ్స్ కానివ్వండి అండ్ రూమ్స్ యొక్క లుక్ కానివ్వండి గేటెడ్ కమ్యూనిటీ అండి హౌజెస్ వచ్చేసేసి అన్ని సేమ్ ప్యాటర్న్ హౌజెస్ కన్స్ట్రక్ట్ అనేది చేశారు సో చూస్తున్నారు కదా నియర్ బై హౌజెస్ కానివ్వండి సిట్అవుట్ లుక్ కానివ్వండి చిన్న చిన్ని సిట్అవుట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి సో ఓవరాల్గా హౌస్ అయితే చాలా చాలా బాగుందండి సో ఈ హౌజెస్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ అండి మీరు అవెంచర్లో ఏ హౌస్ తీసుకున్నా కానీ కూడా మీకు ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేది చెప్తారండి సో చూసారు కదా ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అనేది డూప్లెక్స్ హౌస్ కాబట్టి మీకు ఇంట్లో నుంచే స్టెప్స్ అనేవి వస్తాయండి సో మీకు మొత్తం టోటల్గా హౌస్ ఆక్యుపెన్సీ కనుక చూసుకున్నట్టయితే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి మీకు ఓపెన్ కిచెన్ ఏరియా అండ్ కిచెన్ పక్కనే వాస్తు ప్రకారంగా మీకు పూజ గది అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో క్లియర్ టైటిల్ హౌస్ పదిహేను లక్షలండి స్పాట్ పేమెంట్ ఉంటుంది మీకు అండ్ ఒకవేళ కనుక మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి హౌస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునే టైంలో కూడా రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ కూడా కట్టొచ్చండి అప్పటికీ మీకు టైం కూడా ఉంటుంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటానండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పర్పస్కే బెల్ ఐకెన్ పైన క్లిక్ చేయండి సో దాట్ మేం పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందులకు వస్తుంది సో చూశారు కదా అండి హౌస్ అనేది ఎంత స్పేషియస్గా ఎంత మంచిగా ఉందో అండ్ అంత క్వాలిటీ మెటీరియల్తో చాలా చాలా గ్రాండ్గా కట్టారు సో సో గ్రౌండ్ ఫ్లోర్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఇంటి ముందుల వ్యూ కూడా కనుక మీరు చూసుకున్నట్టయితే గార్డెన్ ఏరియా పెట్టేసేసి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్డ్గా ఉంటుందండి మీకు అన్ని వాటర్ ఫాల్